కంటైనర్ టెర్మినల్ విషయంలో ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న టెర్మినల్ ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలు తరలిపోతున్నా, వేల మంది ఉద్యోగస్తులు పొట్ట చేతపట్టుకుని రోడ్డును పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. దేశంలోనే టాప్ పోర్ట్ అయిన కృష్ణపట్నం సీఈఓ జీజే రావు మంత్రి కాకని మాటలు విని నిజాలు దాచిపెట్టి మాట్లాడడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. కంటైనర్ టెర్మినల్ మూసేస్తే బీజేపీ, సిపిఐ, సిపిఎం, జనసేన, టీడీపీ నేతలతో కలిసి పోరాటానికైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు, టెర్మినల్ ఉద్యోగులు పాల్గొన్నారు. కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ జనవరి 31కి క్లోజ్ అయిపోతుంది. ఆయన ఆ పోర్ట్ ఎక్కడుంది? సర్వేపల్లి ఉంది. దానికి ఎమ్మెల్యే ఎవరు కాకని, మంత్రి ఎవరు కాకని ఆయన సెలవిచ్చాడు. మేము మాట్లాడితే వీళ్ళందరూ ఎంప్లాయీస్ బాధపడితే పోయి కలిస్తే సమాధానం చెప్పకుండా కంటైనర్ పోర్టు మూతబడదు, మూతబడితే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండనని చెప్పి సెలవిచ్చాడు. ఈరోజు 1వ నుంచి మూతబడిపోతుందని క్లారిఫై అయిపోయింది. జనవరి 31కి క్లోజ్ అయిపోతుంది. ఇది ఒక క్లియర్గా ఎంఎస్సి కంపెనీ rrclearing.com వాళ్ళు జెనీవా కంపెనీకి ఒక లెటర్ పెట్టారు. ఏమనంటే మీరు 4వ తేదీ వచ్చే వెజల్కి మా కంటైనర్స్ బుక్ చేసుకోండి అని. వాళ్ళు ఇచ్చింది ఏం తెలుసా రిప్లై? We stopped service from KPCT due to port closing their operation. Our vessel coming to pick up empties only. అంటే 4వ తేదీ వచ్చేది కృష్ణపట్నం పోర్టు జనవరి 31 క్లోజ్ అయిపోయింది. మా వెజల్ 4 ఎందుకు వస్తుందంటే అక్కడ ఖాళీగా మిగిలిపోయిన కంటైనర్స్ తీసుకుపోయేదానికని చెప్పి ఇచ్చారు. రెండోది, ఇది క్లియర్గా ఎంఎస్సి లైన్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్, this is to inform that it has been decided to close the container terminal at Krishnapatnam port. The closure will be effective from 31st January 2024. ఇవన్నీ మెయిల్స్ అధికారికంగా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా గనా ట్రాన్స్పోర్ట్ కంటిన్యూ చేస్తే ఫిబ్రవరి షెడ్యూల్ ఉండాలా. ఇక్కడ వైజాగ్ కంప్లీట్ ఫిబ్రవరి ఏ డేట్ వరకు 29/2/24 వరకు షెడ్యూల్ వచ్చేసినాయి. ఏ రోజు వెజల్ వస్తుందా అని చెప్పేసి వైజాగ్. ఇది కాకినాడ 28, 29, 26, 26, 25 కాకినాడ పోర్ట్. ఇది అదానే కృష్ణపట్నం పోర్ట్ కంప్లీట్ ఎంఎస్సి జెనీవా ఓన్లీ ఎంఎస్సి ఎల్సా 30th January లాస్ట్ 4th, అది వాళ్ళు చెప్పారు కదా, ఖాళీగా ఉండే తీసుకుపోతాం. నో ఎక్స్పోర్ట్, నో ఇంపోర్ట్, వెజల్ కమింగ్ టు పికప్ ఎంటీ కంటైనర్స్ ఓన్లీ. షెడ్యూలే లేదు, షెడ్యూల్ లేదు. సో ఇది క్లోజ్ అయిపోతుంది. డైరెక్ట్గా దాదాపు 10,000 కుటుంబాలు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. అక్కడ 2,000 మంది డైరెక్ట్ ఉద్యోగస్తులు పోతున్నారు. ఇప్పుడు తీసుకొని వచ్చి మొత్తం యార్డ్ అంతా డర్టీ కార్గో కింద, అక్కడ 1 ఐరన్ ఓర్, 2 కోల్, 3 యాష్ దుర్మార్గంగా డంప్ చేశాడు, బారేసేశారు. తమిళనాడులో వాళ్ళు ఆ డర్టీ కార్గోకి తిరగబడుతున్నారు ప్రజలు. నెల్లూరు అంటే లెక్క లేకుండా పోయింది. గతంలో 32,000 బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు రాజశేఖర రెడ్డి గారు నెల్లూరు తెచ్చి పారేసేస్తే ఎన్సీసీని శ్రీకాకుళం నుంచి తరుముకుంటే, నవయ్య కానీ ఇక్కడ నుంచి తరుముకుంటే, విశాఖపట్నం నుంచి తరుముకుంటే ఇక్కడ తీసుకొని వచ్చి పెడితే, మేము అన్ని పార్టీలు పోరాటం వల్ల ఆగ్రాన గవర్నమెంట్ సెంకార్పు జెన్కో 5,000 మెగావాట్లు మిగిలింది. ఈరోజు మళ్ళీ మేము పోరాటం చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఆ పొల్యూషన్ వల్ల, ఐరన్ ఓరు, యాష్, కోల్ వల్ల మనుషులు చచ్చిపోతున్నారు. ఒక్క ముత్తుకూరు మండలం కాదు, జిల్లాకి నష్టం. నేనేమంటానంటే, ఒక ప్రతిష్టాత్మకమైన ఓడరేవు అంటే బల్క్ కార్గో కాదు, పేరు వచ్చేది కంటైనర్ కార్గో, దాన్ని మూసేసి మా నెత్తిన బూడిదేసి సంవత్సరానికి 700 నుంచి 1,000 కోట్ల ఆదాయం స్టేట్ ట్యాక్స్ పోగొట్టి దాన్ని షిఫ్ట్ చేసేస్తే మంత్రి కథలు చెప్తున్నాడు. మంత్రి నేను ఒకటే అదానీ గారిని కోరుతుండా, మేము విన్నదేంటి, మంత్రి మాఫియా, మీకు ఒక కంటైనర్ హ్యాండ్లింగ్ ఛార్జెస్లో 3,000 మీరు ఛార్జ్ చేస్తే మిగిలేదు మీకు 1,000 అంట, 1,500 అంట.
ఈయన టోల్ గేట్ అడేసి ఆ లారీ బాడుగులు 2,000, 2,500, 3,000 కలెక్ట్ చేసుకుని చిన్న కంటైనర్కి 1,500, పెద్ద కంటైనర్కి 2,000 వసూలు చేస్తే ఈయనకు ఒక లారీ కంటైనర్కి 4,000, 5,000 వస్తుంటే వాళ్ళు కడుపు మండిపోయి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నారు. ఈ కాకాని దౌర్జన్యాలు, మంత్రి దౌర్జన్యాలు తట్టుకోలేక అని చెప్పి మాకు సమాచారం. నేను అదానీ గారిని ఏమిటంటే, మీలాంటి టాప్ మోస్ట్ మీకు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ మీ మాట వింటారు, ఒక మంత్రిని చూసి భయపడతారా మీరు? మేము ఒకటి చెప్తుండా, అతని వల్లే మీరు షిఫ్ట్ చేస్తుంటే మా పార్టీలన్నీ పోతాం, మొత్తం ఎత్తడి భరేస్తాం, ఆ టోల్ గేట్ ఎత్తు, కాకాని టోల్ గేట్ ఎత్తు ధ్వంసం చేసాడు భరేస్తాం, మేము నిలబడతాం. దయచేసి మా నెత్తిన దుమ్ము కొట్టి మనుషుల ప్రాణాలు తీసి ప్రతిష్టాత్మకమైన ఆదాయం వచ్చే వేల కుటుంబాలని పోషించే కంటైనర్ పోర్ట్ని షిఫ్ట్ చేయొద్దు అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపో ఎల్లుండి ఆ జీజే రావు గారు ఆయన ఒక ప్రెస్ నోట్ ఇచ్చాడు, కంటైనర్ పోర్టు షిఫ్ట్ కావట్లేదు. ఒక అదానీ కంపెనీ సీఈఓ ఇంత ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తే, ఇంత ఫాల్స్ స్టేట్మెంట్ నేను అన్ని ఆధారాలతో చూపించా, ఫిబ్రవరి షెడ్యూలే 0, వాళ్ళే మెయిల్ పెట్టుండారు మూసేశారు అని. ఆ విధంగా స్టేట్ మంత్రి ఒత్తిడికి జీజే రావు ఆ స్టేట్మెంట్ ఇవ్వటం అన్యాయమో. మేము 4 పార్టీలు ఆయన సీఈఓతో మాట్లాడి రేపు కానీ ఎల్లుండి కానీ మొన్నటి కానీ కలుస్తాం, రిక్వెస్ట్ చేస్తాం, కాకపోతే ఏం చేయాలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.